హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు అయితే నేను మీకు ఒక కొత్త వెరైటీ క్యాండీ చూపించబోతున్నాను. అదేంటంటే క్యాషూ బాదం క్యాండీ. అది చాలా టేస్టీగా ఉంటుందండి. ఫస్ట్ అది ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ బాగా వేడయ్యాక దానిలో 1/4 కప్ బెల్లం వేస్తున్నానండి. ఇప్పుడు నేను ప్యాన్ని సిమ్ చేసేసాను. దానిలో 2 టీ స్పూన్స్ వాటర్ వేయాలి. ఇది వచ్చి మనము బెల్లాన్ని కరిగించుకోవడానికి మాత్రమే అండి. అందువల్ల నేను 2 టీ స్పూన్స్ వేశాను, పాకం కోసం కాదు. ఇది బెల్లాన్ని బాగా మనము దానిలో కరిగే వరకు ఇలా మెల్ట్ చేసుకోవాలన్నమాట. అది మెల్ట్ అయ్యే లోపల ఇది వచ్చి 1/2 కప్ క్యాషూ బాదం. ఇది వచ్చి మెజర్మెంట్ అవసరం లేదండి. 1/2 కప్ బాదం క్యాషూ రెండు తీసుకొని ఇలా కోర్స్ పౌడర్ లాగా దాన్ని మనం చేసుకోవాలన్నమాట. ఇక్కడైతే మన బెల్లం బాగా కరిగిపోయిందండి. ఇప్పుడు దీనిలో మనం కోర్స్ పౌడర్ చేసుకున్నాం కదా, దాన్ని వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. దాంట్లో అది మిక్స్ అయ్యేలాగా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట లంప్స్ లేకుండా. ఇప్పుడు ఇది మనకు ప్యాన్ ని లీవ్ చేసే స్టేజ్ వచ్చింది కదా. ఈ టైంలో నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను అన్నమాట. నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆ నెయ్యి అంతా మనకు ఆ పేస్ట్ లోకి వచ్చేయాలన్నమాట. అలా మనం దాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనకు చుట్టూరు స్ప్రెడ్ అయింది కదా, దాన్ని కూడా మొత్తం దీనిలోకి మనం కలిపేసుకోవాలన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక నేనైతే దీంట్లో 2 టీ స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇది వచ్చి ఆప్షనల్, కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇక్కడైతే నేను మిల్క్ అయితే యాడ్ చేస్తున్నానన్నమాట. ఇలాగా మనం మిల్క్ యాడ్ చేసేసి 2 టీ స్పూన్సే వేసానండి. వేసేసి బాగా మిక్స్ చేసేసానన్నమాట. ఇలా బాగా మనం మిక్స్ చేసేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి నేనైతే ఇక్కడ 1 ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకుంటున్నానండి. ఆ రాసిన ప్లేట్లో ఈ బాదం క్యాండీ మిశ్రమం ఉంది కదా, దాన్ని అయితే వేసేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలండి. ఎందుకంటే చేయి కాలుతుంది కదా. ఇదండి మనం ఇలా ఆఫ్ చేసినాక ఈ టెక్స్చర్లో ఉంటుందన్నమాట అది. ఇది వచ్చి మనం చేయి పట్టుకునే వేడి ఉన్నప్పుడే మనం క్యాండీల్లాగా, అంటే మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో క్యాండీల్ అని చేసేసుకోవచ్చు అన్నమాట. మేమైతే రౌండ్ షేప్లో చేసాము. చాలా టేస్టీగా ఉందండి. మాకైతే ఇది 1 డే కూడా ఉండలేదు, అందరూ అంత నచ్చిందనమాట. ఇంట్లో అందరికీ పోటీలు పడి మరీ తినేశారు. మీరు కూడా దీన్ని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి మరికొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.